స్వామి, వాడు ఎవడో గారు నాకు ఫోన్ చేసి నేను 1 కోటి రూపాయలు గెలుచుకున్నానని చెప్పి వాడి అకౌంట్లో 20 లక్షలు నాతో వేయించుకున్నాడు స్వామి. ఆ డబ్బులు ఎలాగైనా తిరిగి నాకు వచ్చేటట్టు చేయండి స్వామి. నాయన ఎవరు? నేనే నాయన, దేవుడిని. ధన్యుడని స్వామి. ఏంటి స్వామి ఇలా ప్రత్యక్షం అయ్యారు? నీ కోరిక ఎలాంటిది నాయన, అందుకే ఇలా ప్రత్యక్షం అయ్యాను. నాయన నువ్వు 1 కోటి రూపాయలు గెలుచుకుంటే వాడు కదా నీకు డబ్బులు ఇవ్వాలి, కానీ నువ్వెందుకు వాడి అకౌంట్లో డబ్బులు వేసావు? ఏవేవో ట్యాక్స్ల పేర్లు చెప్పి కట్టమంటే కట్టేశాను స్వామి. నువ్వు గెలుచుకున్న 1 కోటి రూపాయల్లోనే ట్యాక్స్లు కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ నీకు పంపమని అడగలేకపోయావా? కరెక్టే కదా, అలా అడగాల్సిందే. అవన్నీ నాకు తెలియదు స్వామి, నా డబ్బులు మళ్ళీ నాకు తిరిగి వచ్చేయాలంతే, అది మీరే చెయ్యాలి. ఎలాగెలాగా నువ్వు కనీసం ఆలోచించకుండా లాటరీ 1 కోటి అనగానే వాడి అకౌంట్లో డబ్బులు వేసేసావా? నేను ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి డబ్బులు తెచ్చియాలా? ఇలా ఎంతమంది పోగొట్టుకుంటారు, ఎంతమందికని తెచ్చివ్వాలి? నీకంటే ముందు ఇలా ఎంతమంది పోగొట్టుకున్నారో తెలుసా? మరి ఎలా స్వామి? నీలాంటి వాళ్ళ కోసమే భూలోకంలో నా స్థానంలో పోలీసులను పెట్టాను, వీళ్ళు కంప్లైంట్ ఇవ్వు. థ్యాంక్ యూ స్వామి. గాడ్ బ్లెస్ యూ నాయన. అపరిచిత వ్యక్తులు లాటరీ గిఫ్ట్ కూపన్ల పేర్లతో మిమ్మల్ని మోసం చేయవచ్చు, ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.